డ్రై ఫ్రూట్స్ బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా. డ్రై ఫ్రూట్స్ బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ పొడి 1 కప్పు, మైదా 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు, బెల్లం 1/2 కప్పు. సరాగరు రెడీ రెడీ. ఫస్ట్ పిండి కలుపుకుందాం. సేమ్ పిండి ఇది. మైదా, ఉప్పు, కొంచెం ఘీ వేసుకుందాం, నెయ్యి. పిండి వంటల్లో ఖచ్చితంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నెయ్యి ఉంటుంది, ఎలాచి పౌడర్ ఉంటుంది. సో మీకు పిండి వంటలు అంటే చాలా ఇష్టం అనుకోండి. నేను చాలా ఇష్టంగా తింటాను సార్. అందులోని బలేవారే మన తెలుగు వాళ్ళది, ఎస్పెషలీ వేరే ఏ దేశానికి వెళ్ళొద్దు. ఓకే, మన తెలుగు వాళ్ళది పిండి వంటలు చాలా ఇష్టంగా తింటాయి ఏదైనా సరే. ఓకే, పాయసం అయినా సరే, పులిహోర అయినా సరే, బొబ్బట్లు అయినా సరే, బూర్లు అయినా సరే, అన్ని రకాల బూర్లు. అది పండగ వస్తే మాత్రం నిజంగా అబ్బా, అంటే అందరి ఇళ్లలోంచి ఆ ప్రసాదాలు వస్తాయి. ఓకే, సో రకరకాల టేస్ట్లు ఉంటాయి, అన్ని బాగుంటాయి. కొంచెం నింపొస్తారా? ఇది కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇది నానబెట్టాలి, ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. మీరు నానబెట్టి ఉంచారు? ఓకే, చూపించండి చూపించండి సార్. కొంచెం నెయ్యి, నెయ్యి చేతిలో అంటుకోకుండా చూడండి, సాఫ్ట్గా అలా ఉండాలి ఉండాలి. సో ఇప్పుడు సైడ్ బై సైడ్ మనం కఫింగ్ అనమాట. ఇది డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్, ఇంకా మీకు బాదం అంటే బాదం, చాలా పౌడర్, పప్పు, కిస్మిస్, బాదం కావాలంటే బాదం, అన్ని అన్ని నట్స్ వేసుకోవచ్చు. ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో మిక్సీ పట్టారు సార్? ఎందుకంటే మీకు ఫైన్ పేస్ట్ చేస్తే కానీ మీకు ఆ స్టఫింగ్ బాగుంటుంది. అంటే నానబెట్టింది పేస్ట్ చేశారా, పొడిగా ఉండే పొడి 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 పొడిగా ఉండేవి చేశారు? అంటే మెత్త మెత్తగా ఉన్నట్టు అనిపిస్తే నాకు డౌట్ వచ్చింది, నానబెట్టినవి చేస్తే. లేదు లేదు, మీకు దీంట్లో ఆయిల్ ఉంటుంది కదా నట్స్లో, మాయిస్చర్ ఉంటుంది కదా, అది ఉంటుంది, అందువల్ల అలా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం బెల్లం నీళ్ళు కలుపుకుందాం, కొంచెం స్వీట్నెస్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీకు కిస్మిస్ ఉండే వల్ల మీకు కొంచెం పులుపు తీపి ఉంటుంది, ఉంటుంది తీయుతాను ఉంటుంది, కానీ కొంచెం ఎక్స్ట్రా కావాలంటే. ఈ స్టఫింగ్ కూడా రకరకాలు చేసుకోవచ్చు. బేసిక్లీ మనం పప్పు బెల్లం చేస్తాం కదా, ఇప్పుడు కొంచెం నట్స్ వేసుకొని డిఫరెంట్గా. స్టఫింగ్ రెడీ. సో మీకు రెండు టూ టైప్స్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కొంచెం సాఫ్ట్గా ఉంటే చేతిలో ఉతుకోవచ్చు, కొంచెం హార్డ్ ఉంటే లైట్గా మనం పోలింగ్ పిన్ తోటి కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ చేతిలో కొంచెం ఘీ రాసుకుందాం, నెయ్యి. సో అంటుకోదన్నమాట, చిన్న చేసుకోవచ్చు. ఇది సాఫ్ట్గా ఉన్నది. సో మనం ఇప్పుడు బటర్ పేపర్ యూజ్ చేద్దాం, ఎందుకంటే ఈ దీంట్లో వుడ్లో ఏంటంటే అంటుకుంటుంది మీకు. దీంట్లో కూడా నెయ్యి, కొంచెం నెయ్యి, లేకపోతే ప్లాస్టిక్ ఉంటే కూడా పర్వాలేదు మీకు. అట్లా ప్లాస్టిక్ అంటే మనకి బటర్ పేపర్ అయితేనే బెటర్. స్టఫింగ్ పిల్లలు ఆడుకుంటారు, ప్లేడో అలా ఉంది సార్. బొబ్బట్లు ఎలా అంటే మీకు కొంచెం టెక్నికలీ మీరు ప్రాక్టీస్ ఉంటే ఈజీగా చేయొచ్చు, లేకపోతే కొంచెం కష్టమే. అంటే స్వీట్స్ కొన్ని స్వీట్స్ చాలా ఈజీగా చేయొచ్చు, కొన్ని స్వీట్స్ కొంచెం కష్టం కష్టం, ప్రాక్టీస్ ఉండాలి మనకి అదనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం నెయ్యి రాసుకొని ఇది పైన పెట్టి కొంచెం జాగ్రత్తగా,
బొబ్బట్టు తినడం ఎంత హాయిగా ఉంటుందో కానీ తినడం చాలా హాయిగా ఉంటుంది, కానీ చేయడం కొంచెం మీ కష్టాన్ని ఆస్వాదిస్తున్నామండి అలా అనుకోవాలి మీరు. లైట్గా గీ రాసుకుందాం. బొబ్బట్ మంచి కలర్ వచ్చింది. సో డ్రై ఫ్రూట్ బొబ్బట్లు. థ్యాంక్ యూ. డ్రై ఫ్రూట్ బొబ్బట్టు మరి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. డ్రై ఫ్రూట్స్ బొబ్బట్లు తయారీ విధానం. ఒక బౌల్లో మైదా, కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసి తగిన నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక బౌల్లో డ్రై ఫ్రూట్స్ పొడి, బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంచి అంచులు మూసి బొబ్బట్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నేతితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్స్ బొబ్బట్లు రెడీ.